ఏకంగా హస్తం గుర్తుకే ఎసరు పెట్టేశారా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైకి కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మా విధానం కాదు, మా ప్రాధాన్యమూ కాదు, అది పద్ధతే కాదు అని చెబుతున్నా మొత్తం బీజేపీ ఉన్నత నాయకగణం లక్ష్యం మాత్రం ఇదే. నెల రెండు నెలల క్రితం మోదీ జోష్ తర్వాత పుదుచ్చేరి తప్ప కాంగ్రెస్కి చెప్పుకోవడానికి ఏ రాష్ట్రమూ ఉండదు. పుదుచ్చేరి స్వామికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అని వెటకారమాడాడు కూడా. సరే, దాని సాధ్యాసాధ్యాల మాటలా ఉన్నా రాజస్థాన్లో పికప్ అయినట్లే కనిపిస్తున్న కాంగ్రెస్ కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వస్తామనేంత ధీమాను కనబరుస్తోంది. మరేం చేయడం? మొన్న మధ్య జయలలిత చనిపోగానే వర్గాల పోరుతో తన్నుకుంటున్న అన్నాడీఎంకే ఎన్నికల గుర్తును ఎవరికీ కాకుండా చేశాం కదా. మనం కాంగ్రెస్పై మళ్ళీ అదే ప్లాన్ వేస్తే? కానీ బేసిక్ పాయింట్ ఒకటి కావాలి కదా, మరి దొరికింది. అదేదో త్వరగా చెప్పు. కానీ బేసిక్ పాయింట్ ఒకటి కావాలి కదా మరి. సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జనవరి 29న సైలెంట్గా ఓ పిటిషన్ వేశాడు. వేస్తే తీసుకోవాలి కదా, తీసుకుంటే విచారించాలి కదా. సంఘం ఈ నెల 18న విచారణకు రెడీ అయిపోయింది. ఇంతకీ తన పిటిషన్ సారాంశం ఏంటంటే, అక్రమంగా కాంగ్రెస్ పార్టీకి అలాట్ చేసిన ఎన్నికల గుర్తు హస్తమును రద్దు చేసేయండి. అదేంటయా అని అడిగితే ఇలా వివరిస్తున్నాడు. మన ఎన్నికల నియమావళి, మన చట్టం ఏం చెబుతున్నాయి? మనిషి శరీరంలోని ఏ భాగాన్ని కూడా ఎన్నికల గుర్తుగా ఎవరికీ కేటాయించకూడదు. అలాగే ఎవరైనా సరే ఎన్నికల గుర్తుతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళకూడదు. ఇక్కడ హస్తం అనేది మనిషి శరీరంలోని ఓ పార్ట్. ఎవరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళినా సరే ఆ గుర్తుతోనే వెళుతున్నారు. ఈ రెండు కారణాలు చాలవా కాంగ్రెస్ ఎన్నికల గుర్తు కేటాయింపు అక్రమమని చెప్పడానికి? నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 130 సెక్షన్ చదువుకోండి. నంబర్ 4 పార్ట్ చదువుకోండి. ఇది తన పిటిషన్ సారాంశం వివరణ. ఇదేదో కాస్త రీజనబుల్ అనిపిస్తున్నదే అనుకుంటూ ఎన్నికల సంఘం విచారణకు ఓకే అంది. ఒకవైపు కాంగ్రెస్కు బీజేపీకి అత్యంత కీలకమైన కర్ణాటక ఎన్నికలు వచ్చే నెల 12న జరగనున్నాయి. అక్కడ ఆల్రెడీ మార్చి 27 నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ స్థితిలో ఈ పెంటా పెటారమేంట్రా బాబు అని కాంగ్రెస్ లీగల్ సెల్ గబగబా వాదనను సిద్ధం చేసుకుంటోంది. నిజానికి ఈ హస్తం గుర్తు ఎవరితో తెలుసా? అప్పట్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించారు. మొదట్లో 1952 ఎన్నికల తర్వాత ఆ పార్టీయే లేకుండా పోయింది. ఆ గుర్తు కాస్త ఖాళీగా అలాగే ఉండిపోయింది చాలా కాలం పాటు. తర్వాత 1980లో ఎన్నికల సంఘం ఇందిరా కాంగ్రెస్కు కేటాయించింది. తర్వాత అన్ని కాంగ్రెస్లు పోయి ఒకటే కాంగ్రెస్ మిగిలింది. ఆ ఇందిరా కాంగ్రెసే జాతీయ కాంగ్రెస్ అయిపోయింది. ఈ ఎన్నికల గుర్తు అలాగే కొనసాగుతోంది. ఇది హస్తం గుర్తు కథ. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయిపోయి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ఈ గుర్తుల తకరారును ముందుకు తీసుకురావచ్చా? కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ప్రతికూల తీర్పు ఇస్తే అది కర్ణాటక ఎన్నికలకు వర్తిస్తుందా? స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చవచ్చా? ఏమో, ఏప్రిల్ 3వ వారంలో చూద్దాం.